आदिलाबाद जिला केंद्रंलोनी कलेक्टरेट कार्यालयंलो तेलंगाण राष्ट्र अवतरण शताब्दी वेडुकलनु घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరయ్యారు। ముందుగా పోలీసుల గౌరవ వందన స్వీకరించారు। అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి సమర్పించారు। అనంతరం తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంక చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించిన తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు। పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా సీఎం కేసీఆర్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జోగ్రామన్న, జిల్లా కలెక్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర వీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది। 9 ఏళ్ల కాలంలో తెలంగాణను ఒక సఫల రాష్ట్రంగా ప్రగతి పథంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మనం సాధించిన విజయాలు అసామాన్యమైనవి। ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శ ప్రయాంగా నిలిచింది। తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నదని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది। ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణం। తెలంగాణ ప్రాంతం అవతరణ నాటికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది। తీవ్రమైన విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం కూదేలైంది। సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంట పొలాలు పడవబడిన దుస్థితి నెలకొన్నది। వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినది। రాష్ట్ర ముఖ్యమంత్రి మానవీయమైనటువంటి దృక్పథం నిర్మాత్మకమైన ఆలోచనతో తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్నణలు పొందుతున్నది। ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది। రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ గణనీయమైనటువంటి వృద్ధి సాధిస్తున్నది। గత 9 ఏళ్లలో ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ మీ అనుభవంలో ఉన్నాయి। జిల్లా సాధించిన గణనీయమైనటువంటి ప్రగతి వివరాలను ఈ సందర్భంగా మీ ముందుంచుతున్నాను। తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్। తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్। ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వందలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపైన నిర్మాణం చేసుకున్నటువంటి తెలంగాణ సరిగ్గా ఈరోజు 10వ సంవత్సరంలో అడుగుపెట్టినాం। అందుకొరకే ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।